హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జాన్సీస్ టేస్టీ ఫుడ్. ఇవాటి మన వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ. మా పాప అయితే వీక్లో 2-3 times అడుగుతుందండి, ఎగ్ బిర్యానీ చేసావా అని చెప్పి. ఎందుకంటే టేస్ట్ అయితే అంత బాగుందన్నమాట ఈ ఎగ్ బిర్యానీ. మనం ఇప్పుడు ఈ ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో తయారు విధానాన్ని చూద్దాం. నేను ఒక 10 కోడిగుడ్లను అయితే ఉడికించుకొని పొట్టు తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇలాంటి ఒక ఫోక్ స్పూన్ తీసుకొని ఎగ్స్ అన్నిటికీ ఇలా ఫోక్తో ఘాట్లు అయితే పెడుతున్నాను. అలా ఘాట్లు పెట్టడం వల్ల ఆయిల్లో వేయగానే తొందరగా ఫ్రై అవుతాయి. తర్వాత మనం ఒక 1/2 hour ముందే నానబెట్టుకోవాలి కాబట్టి బాస్మతి రైస్ని అయితే నానబెట్టాను. మీరు నార్మల్ రైస్తో అయినా చేయొచ్చు. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 2 medium size ఆనియన్స్ని, 2 medium size టమాటోస్ని, 7-8 వెల్లుల్లిని వేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి 1 cup పెరుగును అయితే వేసుకొని బాగా కలపాలి. ఇది ఉండలు అనేటివి ఏం లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మనము ఎగ్ బిర్యానీలోకి ఎంత అయితే ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా కావాలో అది మొత్తం దీంట్లోనే వేసేసుకోవాలి. కర్డ్లోనే, మనం ఇంకెక్కడ వేయడానికి ఉండదు. ఇప్పుడు నేను ఇదే కర్డ్లోకి 1.5 tablespoon కారంని వేశాను, రుచికి తగినంత ఉప్పును వేశాను, 1/2 tablespoon పసుపును వేసుకున్నాను, 1 tablespoon ధనియా పౌడర్ని వేశాను, 1/2 tablespoon గరం మసాలాని అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. 2-3 minutes పాటు బాగా మిక్స్ చేస్తే అంతా బాగా మిక్స్ అయిపోతుంది. ఇలా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు దేంట్లోకి అయితే బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నామో అదే కడాయిని స్టవ్ పైన పెట్టేసుకొని 1 cup ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ని ఈ గిన్నె అంతా ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా ఎందుకు చేయాలంటే మనం దీంట్లోకి ఎగ్స్ వేయగానే ఎగ్స్ అనేటివి గిన్నెకి అంటుకోకుండా ఉంటాయి. ఇలా ఎగ్స్ అన్నీ వేసేసి అటు ఇటు కలుపుతూ 5 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని 1 ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే గిన్నెలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసేసేయాలి. 2 minutes ఆయిల్లో కొంచెం మిక్స్ చేసిన తర్వాత స్పైసెస్ని వేసాను, కొంచెం చెక్క, సాజీరా, 4 లవంగాలు, 4 ఇలాచీ వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఫ్రై చేయాలి. ఇంకొక పక్కన 1 గిన్నెను పెట్టేసి వాటర్ని వేసి సాజీరా, సాల్ట్, 1 tablespoon ఆయిల్, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర వేసి వాటర్ని మరిగించుకోవాలి. అవి మరిగేలోగా మనం ఇటు పక్కన లో ఫ్లేమ్లో పెట్టాం కదా, ఇవి కొంచెం ఫ్రై అయ్యింది. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే మనం మిక్స్ చేసుకున్నాం కదా కర్డ్లో అన్ని స్పైసెస్ని, ఆ కర్డ్ని వేసేసి నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ని, పుదీనాని, కొత్తిమీరని వేసి ఇది 2-3 minutes పాటు ఇలా ఉడికించాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని కూడా వేసుకొని ఈ మసాలా అంతా ఎగ్స్ పట్టేలాగా 2-3 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 plain egg అయితే వేస్తున్నాను ఫ్రై చేయండి. ఎందుకంటే మా పాప తింది ఫ్రై చేసిన ఎగ్ ఒకటి, తను ప్లెయిన్ ఎగ్ తింటుందని చెప్పి దానికి ఫ్రై చేయకుండా పెట్టాను. బట్ ఫస్ట్ టైం తను ఫ్రై చేసిన ఎగ్ తిందన్నమాట. ఇవాళ అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇంకో పక్కన వాటర్ పెట్టాం కదా, ఆ వాటర్ మరిగాయి. దాంట్లోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఈ మసాలాని అంతా రెడీ చేసుకున్నాం కదా, 1/2 మసాలాని 1 ప్లేట్లోకి తీసాను. 1/2 మసాలాని అదే కడాయిలోకి ఉంచాను. ఇప్పుడు రైస్ ఉడికింది కదా, ఈ రైస్ని పొరలు పొరలుగా దీంట్లోకి వేసుకోవాలి. ఇలా 1/2 రైస్ వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ఇంతకుముందు ప్లేట్లోకి 1/2 మసాలాని అండ్ 1/2 eggs తీసుకున్నాం కదా, ఇది ఇప్పుడు ఈ రైస్ పైన పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ కొంచెం పుదీనాని, కొంచెం కొత్తిమీరని, ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి మిగతా రైస్ని కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇలా మిగతా రైస్ని కూడా మొత్తం వేసేసుకున్న తర్వాత 1 spoonతో ఈక్వల్గా అన్ని పైనుండి కొంచెం పుదీనాని, కొత్తిమీరని, ఫ్రైడ్ ఆనియన్స్ని, అరచెక్క, నిమ్మరసంని 3-4 tablespoons వరకు నెయ్యిని వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి కొంచెం వెయిట్ కోసం నేను రోల్ని అయితే పెట్టాను. పెట్టి 5 minutes పాటు హై ఫ్లేమ్లో, 10 minutes పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, టేస్టీ టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను తప్పకుండా మీకు వీడియోస్ చేసి చూపిస్తాను. మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే నా వీడియోని చూసేయచ్చు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.